మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని బాల్ సదన్లో ఉంటున్న పిల్లలకు అవసరమైన పలు వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, ఎంపీ రంగయ్య, సిడబ్ల్యూసీ చైర్మన్ రామలక్ష్మి, అధికారులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. పిల్లలకు అవసరమైన వాషింగ్ మెషిన్, దుస్తులు, బుక్స్, వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ, అనంత వెంకటరెడ్డి స్ఫూర్తితోనే మేము రాజకీయాల్లోకి వచ్చామని, ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తున్నామన్నారు. మరోవైపు ఎంపీ రంగయ్య మాట్లాడుతూ, మనం ఉంటున్న సమాజంలో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారంటే అది వారి తప్పు కాదని, చుట్టూ ఉన్న మనలాంటి వారి తప్పని ఎంపీ రంగయ్య వ్యాఖ్యానించారు. అనంత వెంకటరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి పిల్లలకు సాయం అందించినందుకు నాయకులకు సిడబ్ల్యూసీ చైర్మన్ రామలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. మధ్యనాథ్ గారు ఈరోజు మాతో పాటు ఉండి అనురాధ గారు ప్రత్యేకంగా ఈరోజు ప్రజైన అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన చైర్మన్ గారు ఈ హాస్టల్కి అనేది కూడా ఒక వాషింగ్ మిషన్ అంటే పిల్లలకు అవసరమైనదని కూడా ఇచ్చే కార్యక్రమం ఎంత బాగుంది. చాలామంది కూడా మాట్లాడారు కూడా ఈరోజు అనంత వెంకటరెడ్డి గారు చాలామందికి పెద్దలకు తెలుసు, ఇంకా పిల్లలకి అనేది కూడా తెలియదు. కానీ ఒకటే ఒకటి ఆయన నేర్పింది కూడా, ఒకటి నీతి నిజాయితీ, అలాగే ప్రజా సమస్యలను కూడా ఎలా పరిష్కరించుకోవాలి, ప్రజాస్వామ్య పద్ధతులు అనేది కూడా మా అందరికి కూడా నేర్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు చాలా విషయాలు కూడా చెప్పారు. చాలామంది ఇప్పుడు ఏమనుకుంటారంటే రాజకీయ నాయకులు అంటే ఎంతో ఆర్భాటంగా కారులు ఎన్ని ఉండాలి, అతను పోతూ ఉంటే అతను ఎంబడి ఒక 100 మందో 150 మందో వాహనాలు పోవాలి, ఇలా ఉన్నప్పుడే రాజకీయాలు, అప్పుడే వారికి పదవులు వస్తాయి, రాజకీయంగా కూడా మడగడుతాయి అనేది కూడా అందరికీ కూడా అనుకుంటారు. కాదు అని నిరూపించిన వాడు అనంత వెంకటరెడ్డి గారు. ఎవరు అవసరం లేదు, నేను చూశాను అంటే మాకు ఇప్పటికి కూడా ఆయనే స్ఫూర్తి కూడా. ఈరోజు ఆయన కూడా ఈ జిల్లాలో కూడా 2 మార్లు ఎమ్మెల్యేగా, 2 మార్లు ఎంపీగా, 1 మార్లు వచ్చేసి ఎమ్మెల్సీగా, శాసనసభ్యుడిగా కాకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, ఏపీపీగా అనేక కూడా చేశారు. ఏదైనా కానీ ఆ రోజే నేను చూశాను పిల్లప్పుడు నేను కూడా బాధ్యతలేదు. ఏ సమస్య వచ్చినా కూడా కలెక్టర్ ఆఫీస్ వాళ్ళని ఆటోలో పోయాడు, నడుచుకుంటూ పోయాడు, అన్నీ కూడా చూశాడు. అవి చాలామంది మరి కొంతమంది పెద్దలు ఇతర వాళ్ళందరూ కూడా చూశారు. నాకు తెలిసినంత వరకు భాస్కర్ కూడా అప్పుడు ఇంకా యూత్ కలిసి ఉన్నాడు కాబట్టి అప్పుడు చూశాడు పెద్దలు కూడా. ఆయన పెద్ద నాకు అంత వాళ్ళ కూడా తెలుసు, చాలామందికి కూడా తెలుసు పెద్దలు కూడా. అలాగే మన వాసిన తండ్రి గారి కాబట్టి మనం కూడా ఇప్పుడు కూడా అలాగ పోవాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ ఉన్న పిల్లలకి, సంఘ సేవా సంస్థలకి, ఎన్జిఓస్కి అండ్ మై స్టాఫ్, సిడబ్ల్యూసీ స్టాఫ్ మెంబర్స్ అందరికీ వెళ్తామండి. ఈరోజు ముఖ్య ఉద్దేశం అనంత వెంకటరెడ్డి గారి 23వ వర్ధంతి సందర్భంగా, తర్వాత మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ యాన్యువల్ సెలబ్రేషన్ డే జరుపుకుంటున్నాము. చాలా ఆనందం ఉంది సార్, మీరంతా ఈ పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చారని చెప్పి. ఇక్కడ ఉన్న పిల్లలంతా ఏదో ఒక ఇంట్లో ఒక ఇబ్బందిగా సమస్యగా ఉన్న పిల్లలు, కానీ వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇంతమంది వాళ్ళని చూసుకోవడానికి ఉన్నారు, వాళ్ళకు ఒక మంచి షెల్టర్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్, ఫుడ్, షెల్టర్, హెల్త్ అన్నీ చూసుకుంటున్నారు, అన్ని వసతులు కల్పిస్తున్నారు. అమ్మ నాన్న లేరు, మాకు దూరమైనారు అనే చింతన లేకుండా పెరుగుతున్నారు పిల్లలు చాలా ఆనందంగా. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అని కోరుకుంటూ సార్, ఈరోజు పిల్లలకి నిత్యావసరమైన వాషింగ్ మిషన్, బుక్స్, వాటర్ బాటిల్స్, క్లోత్స్ అండ్ టాయ్స్ డిస్ట్రిబ్యూషన్ జరగడం జరిగింది. మీరందరూ రావడం చాలా చాలా సంతోషం ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాకుండా ఇవన్నీ కూడా చాలా విశాలమైన అంశాలు, చాలా లోతైన అంశాలు, కానీ ముఖ్యమైనవి. మారుతున్న సమాజంలో పిల్లల్ని మనం అందరం కూడా పెంచాల్సిన పద్ధతి, మళ్ళీ దేశం వాళ్ళ మీద వాళ్ళది కాబట్టి భవిష్యత్తు వాళ్ళ మీద ఆధారపడాల్సిన పద్ధతి రెండు కూడా చాలా ముఖ్యమైనవి.
అంతేకాకుండా మనం ఈ భూమి మీదకి ఒక ప్రయాణానికి వస్తాం, ఒక కాలానికి సంబంధించి వస్తాం అంటే మళ్ళీ పోవాల్సిందే, ప్రయాణమే ఖచ్చితంగా పోయి తీరాల్సిందే బ్యాకప్. అందువల్ల దీన్ని పాడు చేసి కూడా పోకూడదు. ఈ భూమిని మళ్ళీ మిగతా తరాలకు అందించే పరిస్థితి కూడా రావాలి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. మనం ఉన్నప్పుడు మన ప్రకృతి సమాజంలో పిల్లలు చాలా ఇబ్బందులతో పడుతున్నారని తెలిస్తే, పిల్లలు ఇంకా బాగా కష్టపడుతున్నారంటే అది వాళ్ళ తప్పు కాదు, దేవుడి తప్పు కాదు, చుట్టూ ఉన్న మన తప్పే ఉంటుందని కూడా నేను భావిస్తున్నాను. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రావాలని, ఎక్కడ పిల్లలు అనాథలుగా బతకకూడదని, వాళ్ళకి ఆకలి ఉండకుండా ఉండాలని, వాళ్ళకి బట్టలు లేని పరిస్థితి కానీ, చదువు లేని పరిస్థితి కానీ, ఆరోగ్యం లేని పరిస్థితి కానీ ఉండకూడదని గట్టిగా భావిస్తున్నాను. నమస్తే అండి. ఈరోజు అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి, 23వ వర్ధంతి సందర్భంగా అనంతపురంలో ఈ బాల సదన్లో, తర్వాత బాలల సంక్షేమ సమితి వారోత్సవాలు జరుపుకుంటూ, ఈ పిల్లలకి కావలసిన నిత్యావసర వస్తువు, వాషింగ్ మిషన్, బుక్స్, వాటర్ బాటిల్స్, టాయ్స్, బట్టలు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మన గవర్నమెంట్ హోమ్లో పిల్లల సంరక్షణ పోషణ ఇక్కడ జరుగుతుంది. వాళ్ళకి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మన అనంత వెంకటరామరెడ్డి అన్న ఆధ్వర్యంలో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.